నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు మోడీ బీజేపీ నేతల ఉడ ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు మే పదకొండు నుంచి పదో తారీఖు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి ఏడు ప్రైవేట్ కాలేజీల్లో బీసీ కేటగిరీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఆర్ ఎక్స్ప్రెస్ హైవే అయినప్పటికీ అన్ని వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్ల స్థలాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదిహేను వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది సాక్షి ఆంధ్రప్రదేశ్ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న కలెక్టరేట్ల ముట్టడి నిరసనలంటూ టీడీపీ కార్యకర్తలతో డ్రామాలాటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోందంటూ కథనాన్నిచ్చారు గుజరాత్ కంటే వేగంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తామని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి అన్నారు తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ బాబు కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆయన బేకామ్ ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారని అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో బుర్డీ కొట్టించారని సర్వీస్ రిజిస్టర్లో డీకామ్ అర్హతను బీకామ్గా ట్యాంపర్ చేశారని ఫిర్యాదులు ఇవ్వడంతో ఆ రిజిస్టర్లో విద్యార్హత కాలంపై కొట్టువేతలు చేశారని టైపింగ్ పొరపాటని పేర్కొంటూ తప్పి తప్పించుకునే యత్నం జరిగిందని కీలక ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేయగా సిఐడి అరెస్ట్ చేయగా విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది చట్టం ముందు చంద్రబాబు అయినా అశోక్ బాబు అయినా ఒకటేనని మంత్రి కొడాలి నాని అన్నారు కొత్త జిల్లాలపై వచ్చే అభ్యంతరాలు సూచనలపై అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది ఈనాడు తెలంగాణ ప్రజలు మద్దతు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి మోడీని దేశం నుంచి తరిమేసి ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు జరిగారు ప్రాణాలు పోయినా కరెంటు మీటర్లు పెట్టేది లేదన్నారు రైతుల జోలుకొస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఆదాయ అర్జన కోసం సర్కారు స్థలాలను వేలం వేయాలని ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది రాష్ట్రంలో పట్టణాలు నగరాల్లో పేదల అధీనంలో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇచ్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది ఈ నెల ఎనిమిది నుంచి మొదలైన పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్షల ప్రశ్న లీకే లీక్ అయ్యాయి బహిరంగ మార్కెట్లో పప్పుల ధరలు గడిచిన పదిహేను నెల రోజుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అప్పు పుట్టేది అంటూ ఓ వార్తనిచ్చారు ఇచ్చారు ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలు ఆరోపణలు గుప్పించారు గురువారం రాత్రి అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు శుక్రవారం రాత్రి బెయిల్పై విడుదలయ్యారు నమస్తే తెలంగాణ నరేంద్ర మోడీ సర్కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించారు దేశం నుంచి మోడీని తరిమేస్తామని గర్జించారు రాష్ట్రంలో అశాంతి అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు నశ్యంలా నిలిపేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు మనోహరాబాద్ గజ్వేల్ నూతన రైల్వే మార్గంలో త్వరలోని రైళ్లు పరుగులు తీస్తాయి ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని కేంద్రం తెలిపిందని రాశారు ఆహార పదార్థాలు కల్తీ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు వార్త కేంద్ర రాష్ట్రాలపై ప్రభుత్వం బలవంతంగా రుద్దే సంస్కరణలు తెలంగాణలో అమలు చేసే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు మే పదకొండు నుంచి టెన్త్ పరీక్షలు జరుగుతాయి నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరిగే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు హిజబ్ నిషేధం వివాదాన్ని ప్రస్తుతం తరగతి గదుల నుంచి జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే అందుకు సరైన సమయంలో జోక్యం చేసుకోక తప్పదని సీజే ఎన్వి రమణ హెచ్చరించారు సూర్య ఐపీఎల్ మెగావేలం బెంగళూరులో ఈ ఉదయం పది గంటలకు మొదలవుతుంది ఢిల్లీ కోటలు బద్దలు కొట్టడానికి సిద్ధమని కేసీఆర్ అన్నారు ఎన్నికల సంఘం ఈవీఎంలపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మోడీ విమర్శించారు క్రిప్టోలను చట్టబద్ధం చేయలేదని అదే సమయంలో నిషేధించడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు నవ తెలంగాణ మే కరెంటు రైతులకు ఇచ్చిన విద్యుత్ సంబంధించి మోటార్లకు మీటర్ పెట్టేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్నారు సరైన సమయంలో హిజాబ్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి థర్డ్ వేవ్ లాక్డౌన్ ఆంక్షలతో ఫ్యాక్టరీ ఉత్పత్తి పది నెలల కటిష్టానికి కనిష్టానికి చేరింది మన తెలంగాణ మోడీ ఉడుతూపులకు ఎవరు భయపడరని కేసీఆర్ అన్నారు తెలంగాణపై కుట్రలను తిప్పికొట్టాలని ప్రజాకవి గద్దర్ పిలిపించారు ట్రాలీ టాలీవుడ్ డ్రగ్ కేసు పూర్తి వివరాల కోసం ఎక్సైజ్ శాఖ ఈడీ అధికారులు మరోసారి లేఖ రాశారు ఆంధ్రప్రభ తెలంగాణలో విలువైన నిరుపయోగ భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది వచ్చేడాది బడ్జెట్లో దళితుబంధుకు నాలుగు వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది వెలుగు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి మోడీని దేశం నుంచి తరిమేస్తామని కేసీఆర్ అన్నారు బీజేపీ హైకమాండ్ రాష్ట్ర తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరాధీసింది ప్రజాపక్షం మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని కేసీఆర్ బీజేపీపై నిప్పులు జరిగారు ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను ఇవ్వాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది దక్కని రాణికల్ హిజబ్ వ్యవహారంలో సరైన సమయంలో విచారణ చేపడతామని పౌరుల రాజ రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది సాగు చట్టాలను భవిష్యత్తులో మళ్లీ తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు హిందూ తృణమూల్ కాంగ్రెస్లో వన్ పర్సన్ వన్ పోస్ట్ ట్వీట్ దుమారం రేపుతోంది దీనిపై కొందరు పార్టీ నాయకులు పరస్పరం ఆ ఆరోపణలు చేసుకుంటున్నారు బాలిక బాలలపై లైంగిక దాడి దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకి ఎక్కిన బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప తన పదవికి రాజీనామా చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా సమాజ్వాదీ పార్టీ వంటి కుటుంబ పార్టీలకు ఓటయద్దని ప్రధాని మోడీ అన్నారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న వారి ఆస్తుల రికవరీకి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్ దాడిలో ఒక పోలీస్ అధికారి మరణించగా మరో నలుగరికి గాయాలే ఇండియా శాంతి సుస్థిరత ఆర్థిక ప్రగతికి స్వేచ్ఛాయుత ఇన్ ఇండో పసిఫిక్ ప్రాంత ప్రపంచం ప్రాంతం ప్రపంచ ప్రగతి కీలకమని విదేశాంగ మంత్రి జయశంకర్ అభిప్రాయపడ్డారు పేదరికం ఓ మనోభావనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెడుకులు విసిరారు ఇండియన్ ఎక్స్ప్రెస్ హిజాబ్ కాంట్రవర్సీలో కుట్రకోణం దాగి ఉందని దీనిపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు సమతా వి విగ్రహాన్ని ప్రముఖ యోగా గురువు రామ్ బాబా రామ్ దేవ్ దర్శించుకున్నారు తెలంగాణ టుడే రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్లోని అమెరికా పవన్లను తమ సంస్థలాలకు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పిలిపించారు లఖింపూర్ ఘటనలో ప్రధాన నిందితుడు అశీష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన పలు కారణాలతో జైలు నుంచి ఇంకా విడుదల కాలేదు ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు